అందరు మంచిగా ఉన్నారులే. సో ఈరోజు ఏం చేస్తున్నాం మమ్మీ? ఈరోజు నానా అల్లం పచ్చడి చేస్తున్నానమ్మా. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఉప్మాలో కానీ చాలా బాగుంటుంది నానా. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం చూడు నానా, ఇంత తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే ఇదే స్మెల్ వస్తూ ఉంటుంది. అల్లం ఫ్రై అయిపోయింది కదా? ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం మినపప్పు వేసేసుకుందాము. ఒక 2 చిన్న స్పూన్లు. ఓకే, కొంచెం జీలకర్ర. మిరపకాయలు వేసేసుకుందాం. నేను ఒక 20 మిరపకాయల వరకు తీసుకున్నాను నాన్న. ఫ్రై అయిపోయినాయి కదా నాన్న, కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం నాన్న. ఇప్పుడు చింతపండు నాన్న. ఇది ఎంత అంటే కొంచెం చిన్న నిమ్మకాయ ఎంత అమ్మ తీసుకున్నాను చింతపండు. ఇదిగా నాన్న బెల్లం కూడా ఇదిగింత తీసుకున్నాను. సరిపోకపోతే మనం ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందామమ్మ. బెల్లం, చింతపండు ఇవన్నీ మంచిగా మెత్తగా అయిపోయే వరకు ఉంచుదాము. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను నాన్న. ఇప్పుడు చూద్దాం నాన్న, అయిపోయిందమ్మా. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, 1-2 స్పూన్లు. ఇంకా ఇది అయిపోయిందమ్మా. చల్లబడిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. అదిగో నాన్న, పచ్చడి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటాను. ఫ్రై చేసేటప్పుడైతే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇది 1 మంత్ వరకు ఉంటుందమ్మా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇదిగమ్మా ఆయిల్ ఫ్రై అయిపోయింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు ఎక్కువే వేసుకుంటున్నాను నాన్న. కొంచెం పచ్చిపప్పు, 2 మిరపకాయలు. ఇదిగో నాన్న, ఇవి మిరపగింజలు. ఇవి కూడా పంటికి తగులుతా ఉంటే చాలా బాగుంటుంది నాన్న. అందుకు తాలింపులో ఇవి మరీ మాడకూడదు. కొంచెం వెల్లుల్లి, కచ్చా పచ్చళ్ళు పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు. తాలింపు అయిపోయింది. ఇప్పుడు దీనిలో పచ్చడి వేసేసుకుందాము. టూ మినిట్స్ నాన్న, ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసుకుందాము. నాన్న పచ్చడి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసేసారు కదండి అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో. ఇడ్లీలోకి, దోశల్లోకి అండ్ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.